नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు ఉత్తర నక్షత్రము గురించి తెలుసుకుందాము ఈ ఉత్తర నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీ పురుషులు కొందరికి ఈ ఉత్తర నక్షత్రము అనుకూలంగా ఉంటుంది కొందరుకు అనుకూలంగా లేక ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అంటే వారి పాదాల్లో పాదములో జన్మించిన సమయం ప్రకారము నక్షత్ర ప్రకారము టైమింగ్ ప్రకారము కొందరు పాదాలు చేంజ్ అవుతూ ఉంటాయి ఇలాంటి ఉత్తర నక్షత్రం యొక్క జన్మ కారణం ద్వారా కొందరికి ఆ ఉత్తర నక్షత్రము లాభదాయక సమయములో ఉన్నప్పుడు అనేకమైన మనకి విశిష్టత కలిగిస్తూ ఉంటాయి చిన్న వయసులైతే విద్యను మంచి అభ్యసిస్తారు ఒక వయసు వచ్చిన కాంచి యవ్వన వయసు వచ్చిన కాంచి వృత్తిపైన కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు వృత్తి వచ్చిన కాంచి లాభాలు ఎలా సాధించాలి అని ఆలోచిస్తూ ఉంటారు సొంత వ్యాపారస్తులైతే అభివృద్ధి ఎలా చేయాలి వ్యాపారాన్ని అభివృద్ధి ఎలా చేయాలి డబ్బుని ఎలా కూడబెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు వివాహ వయసులో వివాహ విషయాలు తొందరగా వివాహాలు జరిగి పిల్లల సంతానము కలిగి సంతానము ద్వారా అభివృద్ధి చెంది ఆస్తులు నిర్మించుకొని ప్రశాంతంగా ఒకరికి లాభము ఒకరికి సహకారం చేసేంత పొజిషను ఈ ఉత్తర నక్షత్రం వారికి మంచి స్థితిలో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు ఇటువంటి అనేకమైన పది విధాలలో మనకి చేకూరుతాయి మంచి విషయాలు చేకూరుతాయి బంధువుల వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ వ్యాపార సంస్థలపైన కానీ స్నేహితుల వల్ల కానీ ప్రతి ఒక్క పని లాభం మనకు చేకూరుతుంది అలాగే దీంట్లో కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో నీచ స్థితులు కొందరికి వర్తిస్తూ ఉంటాయి నీచ స్థితులు అంటే వ్యతిరేకత ఈ నక్షత్ర ప్రభావము వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది గ్రహాలు మారుతూ ఉంటాయి దశలు మారుతూ ఉంటాయి అప్పుడు నక్షత్ర ప్రభావం కూడా మనకి లోటు కల్పిస్తూ ఉంటుంది మనిషిపైన ఎందుకంటే వయసును బట్టి కూడా దశలు మహర్దశలు మారుతూ ఉంటాయి వ్యక్తులపైకి ఆ మహర్దశలు మారినప్పుడు ఏంటంటే రాహుదశ కానీ కుజదశ కానీ శని ప్రభావం కానీ ఇలాంటి దశ మారినప్పుడు వయసును ప్రకారంగా మారినప్పుడు మనకి నక్షత్ర ప్రభావం కూడా మనపైన కొన్ని సంవత్సరాలు బాగుంటుంది కొన్ని సంవత్సరాలు లోటైపోతాయి మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అప్పుడు మనం ఏది చేస్తే ఈ యొక్క నక్షత్ర ప్రభావం మనకి లోటు నుంచి బయటపడగలుగుతాము ఆ నక్షత్రం నుంచి ఆ నక్షత్ర ప్రభావం మనపైన ఎక్కువ ప్రభావం చూపించకుండా అంటే దీనికి ఒకటే ఒక మార్గము రత్నాలు ధరించాలి రత్నాలు అంటే రాళ్ళు దానికి సంబంధించిన రాయి ఈ ఉత్తర నక్షత్రానికి సంబంధించిన స్టోన్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి మానవ జన్మకి రాశి ఎంత ముఖ్యమో నక్షత్రం ఎంత ముఖ్యమో మహర్దశలు ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా ఉండేవి నవరత్నములు రత్నములు రత్నములు అంటే స్టోన్స్ ఈ నవరత్నములు మనిషికి కొందరికి తెలియదు రాశి పైన ఆధారపడుతూ ఉంటారు కొంతమంది రాశి ప్రభావం గురించి ఆలోచిస్తూ ఉంటారు కొందరు అట్లాక కొంతమంది తెలియక వాటిని తెలియక నడిపిస్తూ ఉంటారు ఈ యొక్క నక్షత్రము చాలా ప్రాముఖ్యత మనిషి పైన మహర్దశలు కూడా అలా చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ ఉత్తర నక్షత్రం యొక్క అధిపతి మనకు రవి అంటే సూర్యుడు అంటారు రవిని కూడా సూర్యుడు అంటాడు ఈ యొక్క సూర్యగ్రహానికి మనకి శాంతింప చేయటానికి ఈ సూర్యగ్రహం మనకు అనేకమైన ఇబ్బందుల నుంచి వైదొలిగించడానికి రత్నము ఏది వాడాలి అంటే కెంపు రత్నము వాడాలి నక్షత్రానికి సంబంధించిన రత్నము కెంపు ఈ కెంపు అనేది మనకి ఇది కెంపు అంటారు ఈ కెంపు రత్నం అనేది ఉంగరముగా చేయించి పెట్టడం ద్వారా ఇది మనకు ఉంగరముగా వేలికి ధరించడము ద్వారా ఈ రత్నము కింద మొత్తము బంగారము కానీ వెండి కానీ పంచలోహాలు కానీ మూసివేయకూడదు అదొకటి గుర్తించుకోవాలి సుమా అది మూసివేయకూడదు ఆ రత్నము మన శరీరానికి తగిలేటట్టుగా ఓలు ఉండాలి కింద ఏది ఉంగరానికి అది జాగ్రత్తగా గమనించవలసిన విషయము అప్పుడు ఆ రత్నము మన శరీరానికి కాంతి ప్రసరిస్తూ ఉంటుంది మనకి తాకుతూ ఉంటుంది తిన్నానా స్నానం చేసినా ఏదైనా పని మీద పోయినా ప్రతి ఒక్క విషయంలో నేను ధరించాను చూసావా ఇట్లా ఈ రత్నము కింద ఓలు ఉండటం వల్ల ఇది శరీరానికి తగిలి
ఇది మన పైన జరుగుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మన గ్రహానుసారంగా కానీ నక్షత్రానుసారంగా మనకు వయసును బట్టి కానీ గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి వాటిని పూర్తిగా శాంతింపజేస్తుంది. పూర్తిగా శాంతింపజేసినప్పుడు మనం నెగిటివ్ నుంచి పాజిటివ్ థింగ్స్ ఆలోచిస్తాము, మనకి హుషారు వస్తుంది, ఏ పనిమైనా ఏకాగ్రత, లాభాలు పొందగలుగుతాము. వివాహాల ఆటంకాలు కలుగుతున్నప్పుడు అవి అధిరోహించి వివాహాలు జరుగుతాయి, సంబంధాలు కుదురుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, భర్త భార్యల్లో కలహాలు పోతాయి. ఈ యొక్క రాళ్ళు పెట్టడం వల్ల, ఈ రత్నములు ధరించడం వల్ల గ్రహానుసారంగా శాంతింపవుతాయి, ప్రతి ఒక్క పనికి మనకి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి కెంపు అనేది అధిపతిగా ఉండడం వల్ల, నక్షత్రాధిపతి కెంపు రవి అనేది మనకు అధిపతిగా ఉండడం వల్ల కెంపు వాడండి. అలాగే సింహరాశి ఇది అనుకూలంగా ఉంది కాబట్టి అధిపతి రవి, దానికి కెంపు వాడాలి. అలాగే వయసును బట్టి గుర్తుంచుకోవాలి, రాశి ఒకటే ముఖ్యము కాదు, ప్రాముఖ్యత కాదు, నక్షత్రము, నక్షత్రంతో పాటు వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి మనిషికి. ఆ మహర్దశలు ఏర్పడటం వల్ల ఒకటి ఉచ్చస్థితి, నీచస్థితి కిందికి పైకి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క మనిషి పైన ఒక్కొక్క ప్రభావం కలిగిస్తూ ఉంటాయన్నమాట. అది చాలామందికి, జ్యోతిష్యులు చెప్పేవారికి చాలామందికి తెలియదు. అది ప్రాముఖ్యత గలవారు, జ్యోతిష పండితులు మారాంటి వారికి అది తెలుస్తుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకములో మీ రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఏ దశలో ఉన్నారు మీరు, ఏ వయసులో ఏ దశలో ఉన్నారు. చిన్న వయసులో ఒక దశ ఉంటుంది, చిన్న వయసు నుంచి మధ్య వయసులో ఒక దశ ఉంటుంది, యవనములో ఒక వయసు ఉంటుంది, వృద్ధాప్యములో ఒక వయసు ఉంటుంది. ఆ దశలు మారుతూ వస్తూ ఉంటాయి మనిషి పైన, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అప్పుడు వ్యక్తిగతంగా మనకి ఎంత వయసు ఉంది, ఈ వయసులో మనకి ఏ దశ ఉంది, ఏ నక్షత్రం నడుస్తుంది, ఏ రాశి నడుస్తుంది, దానికి తగ్గ అనుగుణంగా మనకి ఏ రత్నం వాడాలి అనేది క్షుణ్ణంగా పరిశీలించి వ్యక్తిగతంగా తెలుసుకోండి. ఫస్ట్ వ్యక్తిగతంగా తెలుసుకొని మీకు తెలియకపోతే మా ద్వారా, మా ఫోన్ నెంబర్ ద్వారా మీరు నేరుగా రావటం కానీ, మీ యొక్క జన్మ నక్షత్ర ప్రకారంగా కానీ, నామనక్షత్రం ప్రకారం కానీ, మీ పుట్టిన సమయం, పుట్టిన తేదీ లేకపోయినా నామనక్షత్రాన్ని బట్టి కూడా మేము పూర్తిగా నిర్ణయిస్తాము, రత్నాలు ఇస్తాము. క్వాలిటీ సంబంధించినవి, అవి ఎన్ని క్యారెక్టర్లు ఉంటే మీకు బాగుంటుంది, ఏ రోజు మీరు ధరించాలి, ఏ లోహంలో మీరు ధరించాలి అనేది వ్యక్తిగతంగా, ఏంటంటే ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్క విషయం చెప్పలేను కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీరు కాంటాక్ట్ అయ్యి నేరుగా రావటము కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ, వాట్సాప్ వీడియో ద్వారా కానీ, జూమ్ ద్వారా కానీ, ఇటువంటి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని కలిసి మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కారము దేని ద్వారా చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఈ సమస్యలకు పరిష్కారం చేసుకోగలిగితేనే జీవితం అనేది ప్రశాంతంగా సాగుతుంది. ప్రపంచంలో మానవ జీవితము దక్కటమే చాలా చేష్టకరము, చాలా విశిష్టమైనది. దాంట్లో కొన్ని గ్రహానుసారంగా, నక్షత్రానుసారంగా, రాశి ఫలాల వల్ల, కొన్ని చెడు ప్రభావాల వల్ల ఎంతో నష్టపోతూ ఉంటారు మానవులు. వీటన్నిటినీ సమస్య అనేది శాశ్వతం కాదు, ఎంత కొండలాంటి సమస్య అయినా కూడా ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. తద్వారా ఈ రత్నముల ద్వారా మీరు వాడటం ద్వారా, చేయించి ఉంగరాలు పెట్టుకోవడం ద్వారా, లాకెట్ రూపంలో వేసుకోవడం ద్వారా ఎంతో లాభాలు పొందుతారు, ఎంతో శాంతిగా ఉంటారు. నక్షత్ర ప్రభావం తగ్గుతుంది, రాశి ప్రభావం, చెడు ప్రభావం తగ్గుతుంది, మహర్దశల ప్రభావం తగ్గుతుంది, ప్రశాంతంగా జీవించగలుగుతారు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల్ని పూర్తిగా అతి తొందరలో విముక్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రజందరూ క్షేమంగా ఉండాలని, ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.